फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नैन वॉलट्स तो लड्डू चेयर चूपस्ना दाखिल कावास इंग्रीडियंट्स वॉलट्स कपड़ी पल्लू मन की रोस्ट बैठ दी थ्री फोर्थ कप सिसमी सीड्स अंटे नुव्वुलु इदि थ्री फोर्थ कप बेल्लम रेंडु कप्पुलंडि स्वीट एक्कुवगा कावालनुकुन्न वाळ्ळु मूडु कप्पुलु वेसुकोवच्चु ओक पैन मीद मनं कोंचें नुव्वुलु पोयि वेलिगिंचि पैन पेट्टि नुव्वुलु कोंचें वेयिंचुकोवालि మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే నువ్వులు మాడిపోతాయి నాకు ఇలా వేయించడానికి 5 మినిట్స్ పట్టింది అలాగే మనకి పల్లీలు బయట డ్రై రోస్ట్ దొరుకుతాయి అయినా సరే కొంచెం ఒక్కసారి వేడి చేసుకోవడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తాయి లేదంటే మనం పచ్చివైనా సరే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ముందు వాల్నట్స్ కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం రఫ్ గా ఉంచుకోవాలి అన్ని విడివిడిగా మనం పౌడర్ ని చేసుకోవాలి తర్వాత నువ్వుల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు నువ్వుల్ని కూడా వేయించి పెట్టుకొని చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత దీన్ని కూడా పౌడర్ చేయాలి ఇప్పుడు పల్లీలు కూడా వేసి అవి కూడా మనం చల్లారిన తర్వాత పౌడర్ చేయాలి ఈ లోగ మనం బెల్లాన్ని కరగబెట్టుకొని దాన్ని వడపోసుకోవాలన్నమాట పల్లీల పౌడర్ కూడా మొత్తం మూడు కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని మనం వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది మిక్స్ చేసేటప్పుడు స్టీల్ బౌల్ కన్నా గాజు గాని పింగాణి గాని లేకపోతే ప్లాస్టిక్ అంటే మన తప్పర వేర్ ఉంటుంది కదా అవైనా సరే కలిపితే మనకి అంటదండి చుట్టూరును లేకపోతే అంటస్తది ఇప్పుడు బెల్లం కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి రంగా ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఉంటే మనకి బయటికి వచ్చేస్తదన్నమాట ఇప్పుడు ఇది తీగ పాకం వచ్చేదాకా చూడాలి చూడండి అలాగా తీగ పాకం వస్తే అయిపోయినట్టుమాట ఇప్పుడు మనం ఇందాకల వాల్నట్స్ నువ్వులు పల్లీలు నెయ్యి అన్ని కలిపి పెట్టుకున్న పౌడర్ లోని కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ లడ్డూస్ అండి రోజుకి ఒకటి తింటే చాలా హెల్త్ కి మనకి మంచిది అలాగే నడుము నొప్పి మోకాలు నొప్పి ఏమీ లేకుండా ఉంటాయి అలా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ఒక పర్సన్ కి 1 మంత్ వరకు వస్తాయండి రోజుకి ఒకటి తింటే సరిపోతుంది చాలా నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా బాగా తగ్గుతాయి చాలా బాగుంటుంది డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి అలాగా అంటకుండా వచ్చేస్తదండి గాజుది అయితే మటుకు చాలా బాగా వస్తది స్టీల్ ది అయితే మటుకు అంటేస్తదండి చాలా వేస్ట్ అయిపోద్ది మనకి నెయ్యి వేయడం వలన మనకి అది వదిలేస్తదన్నమాట అదే నెయ్యి వేయకపోతే మనకి పట్టేసినట్టు ఉంటుంది ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది మనకి బెల్లం కలర్ ని బట్టి కూడా లడ్డూ కలర్ మారిపోతూ ఉంది ఒక్కొక్కసారి వైట్ గా వస్తది బెల్లం సో మిక్స్ అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడి మీద ఉంటూ ఉండగానే మనం రౌండ్ గా మనం బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలాగా రౌండ్ గా చుట్టుకోవాలి
నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. టోటల్గా మనకి 30 పీసెస్ వస్తాయండి. సో ఫైనలీ ఇలా ఉంటుంది లడ్డు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫైనలీ ఇలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.